వెల్కమ్ టు హెల్త్ టైం. మన గుండె మనకు గుప్పెడంత ఉంటుంది అంటారు. మరి అదే గుండె 50 కిలోలకి 100 కిలోలకి పనిచేయాలంటే ఎంత స్ట్రెస్కి గురవుతుందో ఆలోచించండి. ఊపకాయం వల్ల హైపర్ టెన్షను లేకపోతే మధుమేహానికి గురవడం, తద్వారా గుండె సమస్యలకు గురవడం, పర్సే ఊపకాయం వల్ల కూడా గుండె ముప్పుకి గురవడం జరుగుతూ ఉంటుందని, చిన్నపిల్లల్లో అధిక బరువు హార్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, అధిక బరువు వల్ల గుండె సమస్యలు ఎలా తలెత్తుతుంటాయి, బరువు తగ్గితే గుండె సేఫేనా, ఈ వివరాలన్నీ అందించడానికి వీరించేయండి ఇండో యుఎస్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే అధిక బరువు గుండె మీద అంత ప్రభావం చూపిస్తుంది అంటారా? తప్పకుండానండి. ఇవాళ ప్రపంచంలో ఉన్న అనేక హెల్త్ ప్రాబ్లమ్స్లో వెయిట్ బాగా పెరగడం అనేది ఒక పెద్ద సమస్య. మొన్న మొన్ననే వరల్డ్ ఒబేసిటీ డే అని సెలబ్రేట్ చేశారు, 4th March. సెలబ్రేట్ అనకూడదు, దాని గురించి డిస్కషన్ చేసాము. ఈ ఒబేసిటీ ఎక్కువ ఉండడం వల్ల, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అనేక అనర్థాల్లో హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్ రావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ చాలా కామన్, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, అనేక రకాలుగా హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అదే హార్ట్ ఎక్కువ వెయిట్కి సప్లై చేయాలి అంటే హార్ట్ మీద లోడ్ న్యాచురల్గా ఎక్కువ పడుతుంది, అందుచేత హార్ట్ ఫెయిల్యూర్ రావడం కూడా ఒక సమస్య. అంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్కి గురై తద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే ఓన్లీ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఈ హైపర్ టెన్షన్ ఇవి లేకపోయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి? దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్లో హార్ట్లో రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం, అంటే హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, ఈ షుగరు బీపీ ఉండడం ద్వారా వస్తాయి. ఒక బాగా వెయిట్ ఎక్కువ ఉన్న మనిషికి షుగర్ బీపీ కానీ లేవు అంటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అంతగా ఎక్కువ ఉండదు. అయితే దీనివల్ల అనేక సమస్యలు మిగతావి తలెత్తడానికి కారణాలు ఉంటాయి. క్యాన్సర్ రావచ్చు, క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ వెయిట్ ఎక్కువ ఉన్నాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఈ మిగతా అవన్నీ కాకుండా ఒబేసిటీ ఎక్కువ ఉండటం వల్ల హై అవుట్పుట్ హార్ట్ ఫెయిల్యూర్ అని ఉంటుంది. అదేంటంటే హార్ట్ మీద లోడ్ ఎక్కువడం వల్ల హార్ట్ కొన్ని కాలం తర్వాత హార్ట్ యొక్క పంపింగ్ ఫంక్షన్ తగ్గిపోవచ్చు. సో హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దానికి షుగరు బీపీ ఉండాల్సిన అవసరం లేదు. సో షుగర్ బీపీ లేకుండా కూడా బాగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి సమస్యలు రావచ్చు. ఇన్ జనరల్గా మన హార్ట్ మన ఫిస్ట్ సైజ్ అంత ఉంటుంది అంటారు కదండి, అంటే మన బాడీకి ప్రపోర్షనేట్గా హార్ట్ ఉండడం, దానికి తగ్గట్టుగా పంపింగ్ చేయడం జరగదంటారా? కరెక్ట్, పంపింగ్ చేస్తుంది, అలా చాలా కాలం చేస్తుంది, కానీ ఏదో ఒక రోజు దానికి కూడాను లోడ్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుచేత అది ఏదో రోజు ఫెయిల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి గుండె యొక్క సైజ్ కూడా పెరుగుతుంది, లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ ఉంటుంది. వాళ్ళ హార్ట్ చూస్తే హార్ట్ సైజ్ పెద్దది ఉంటుంది, కానీ అది ఎక్కువ ఎలకాలం పనిచేయలేదు అట్లాగా. అందుచేత వెయిట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి త్వరగా చనిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక కాల్ చూద్దాం అండి. బలరామ్ గారు. నమస్తే, చెప్పండి. చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు, మీకోసం అడగండి. నమస్కారం సార్, ఐఎమ్ బలరామ్ మూర్తి, 91 ఇయర్స్ ఓల్డ్. ఓకే, చెప్పండి. నమస్తే, బలరామ్ మూర్తి, 91 ఇయర్స్ ఓల్డ్ సార్. 2 ఇయర్స్ బ్యాక్ స్టెంట్ వాజ్ ఇంప్లాంటెడ్. ఓకే, అవునండి, స్టెంట్ ఇంప్లాంట్ చేశారండి నాకు. చెప్పండి. నాకేమో కొంచెం కాఫ్ ఎక్కువ వస్తుంది. ఓకే, బీపీ కొద్దిగా ఉంది. ఓకే, మీకు దగ్గు ఎక్కువగా ఉండడం అనేది ప్రాబ్లమ్ గా కనిపిస్తుందా? అవునండి, దగ్గు ఎక్కువ వచ్చినప్పుడు ఓకే కంటిన్యూస్ గా వస్తుంది, తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు తగ్గిపోతుంది. ఈ కార్డేస్ టాబ్లెట్ వాడుతున్నారు కదండి, ఆ కార్డేస్ వల్ల కూడా దగ్గు వస్తుందండి, చాలా కామన్. మీకు ఎవరైతే డాక్టర్ చూస్తున్నారో వారికి చూడమని చెప్పండి. వేరే ఏ కారణాలు దగ్గుకు లేకపోతే ఈ మెడిసిన్ తీసేసి ఇంకొక మెడిసిన్ ఏదైనా ఇవ్వడం బెటర్. ఓకే ఓకే. పిల్లల్లో ఊబకాయం అనేది కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, తర్వాత సన్నబడ్డా కూడా ఆ పోస్ట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అంటారు, అది నిజమేనా అంటారా? ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లో వెయిట్ ఎక్కువ ఉండడం అనేది ఒక పెద్ద సమస్య అండి. ఇప్పుడు మీరు ఒక హై ఎండ్ స్కూల్, హై ఎండ్ అంటే ఫీజు ఎక్కువ ఛార్జ్ చేసే స్కూల్స్లో వేర్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్ వెళ్ళే స్కూల్స్లో మీరు చూస్తే ఒబేసిటీ చాలా కామన్, వెయిట్ ఎక్కువ ఉండడం చాలా కామన్. కొన్ని కొన్ని స్కూల్ స్టడీస్లో 30% రీచ్ అయిపోయింది. ఎందుకంటే ఇళ్లలో వీళ్ళని ముద్దు ఎక్కువ చేయడం వల్ల, ఓవరాల్గా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం వల్ల చాలామంది పిల్లలకి ఫాస్ట్ ఫుడ్స్ కానీ స్వీట్స్ కానీ ఎక్కువగా పెడుతూ ఉంటారు. అది చిన్నప్పుడు ముద్దులా అనిపిస్తుంది, కానీ అది బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మా జనరేషన్ అంటే ఎర్లియర్ జనరేషన్స్కి
వీళ్ళు ఎక్కువ తిన్నా కూడా వీళ్ళు ఆడుకోవడము, ఓపెన్ స్పేసెస్ ఉండడము, టైం ఫ్రీగా ఉండడము, చదువుల మీద ఇంత స్ట్రెస్ లేకపోవడం వల్ల వీటంతగా వేయలేదు. కానీ అదే ఫుడ్ తిన్నా కూడా ఈ జనరేషన్కి వీళ్ళకి ఆడుకుందుకు ప్లేసెస్ లేవు, అన్ని అపార్ట్మెంట్స్ కడతారు, చదువుకుందుకు అసలు టైమే ఇవ్వరు. సిక్స్త్ క్లాస్ నుంచి నువ్వు నారాయణలో చేరు, చైతన్యలో చేరు, నువ్వు పెద్ద చదువులు చదవాలి, యుఎస్ వెళ్ళాలని విపరీతమైన స్ట్రెస్ పెట్టడం వల్ల వీళ్ళకి అసలు ఫ్రీ టైం అనేది లేకుండా పోయింది. ఏదైనా ఉంటే ఫ్రీ టైము వాడు యాక్చువల్గా ఆడుకోడు, వాడు డివైస్లో ఫుట్బాల్ ఆడతాడు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏం లేదు, మరి అందుచేత వెయిట్ ఎక్కిపోయింది. వెయిట్ ఎక్కువడం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుంది. వాళ్ళకి షుగర్ జాగ్రత్తగా చెక్ చేస్తే ఫుల్ డయాబెటీస్ కాకపోయినా డయాబెటీస్ రాబోయే సూచనలు కనిపిస్తున్నాయి తక్కువ వయసులో ఉన్న పిల్లలకి. సో అందుచేత ఏంటంటే ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి శ్రద్ధ వహించాలి వెయిట్ పెరగకుండా. ఎందుకంటే ఒకసారి వెయిట్ పెరిగితే దాన్ని తగ్గించడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ చిన్నపిల్లల్లో వెయిట్ ఉండడానికి, పెద్దవాళ్ళలో వెయిట్ ఉండడానికి ఒక డిఫరెన్స్ ఉంది. ఒక వయసు వచ్చిన తర్వాత వెయిట్ ఇంక్రీజ్ అయినా కూడా ఆ ఫ్యాట్ సెల్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటాయి. కానీ చిన్నపిల్లల్లో చేస్తే, చిన్నపిల్లల్లో వెయిట్ ఎక్కువైతే ఫ్యాట్ సెల్స్ యొక్క నంబర్ పెరుగుతుంది. అంతే తింటే అది డబుల్ ట్రబుల్ అన్నమాట. సో చిన్నప్పుడు వెయిట్ ఇంక్రీజ్ కాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అనేక స్కూల్ స్టడీస్లో ఏం చెప్తున్నారంటే మీరు బ్లడ్ ప్రెషర్ చెక్ చేయండి స్కూల్లో. చాలామందికి బీపీ హయ్యర్ సైడ్ వస్తుంది. నేను ఒక స్టడీ ఉంది మెడికల్ స్టూడెంట్స్లో చేశాను, చాలామందికి అందులో మెడికల్ కాలేజీలో ఆడపిల్లలకి చేసిన స్టడీ అది. చాలామందికి అందులో బీపీ ఆల్రెడీ హయ్యర్ సైడ్ ఉంది, బ్లడ్ షుగర్స్ టీనేజర్స్ 17, 18, 19 ఇయర్స్ షుగర్స్ కూడా అవి ఆ ఏజ్లో ఉండాల్సినంత లో లేవు. ఫుల్గా డయాబెటీస్ కాకపోయినా గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటారు అన్న తిన్న తర్వాత చెక్ చేస్తే హయ్యర్ సైడ్ వస్తుంది. సో వీళ్ళకి కొంత ప్రొపెన్సిటీ ఉంటుంది ఫ్యూచర్లో షుగర్ రావడానికి. సో అందుచేత ఏంటంటే ఇప్పుడు సమాజంలో వెయిట్ ఇంక్రీజ్ అవడం పెద్ద సమస్య, పర్టికులర్గా స్కూల్ ఏజ్ చిల్డ్రన్లో ఉండడం వల్ల. అంటే అసలు మామూలుగా ఆ ఏజ్ పిల్లల్లో బీపీ షుగర్లు ఎవరు చెక్ చేయరు కూడా, ఆలోచన సైలెంట్గా వాళ్ళకి. అన్ఫార్చునేట్గా స్కూల్ పిల్లల్లో హెల్త్ చెకప్ చేయడం అనేది ఎంత కామన్గా జరగాలో అంత కామన్గా జరగట్లేదు. వెస్ట్రన్ కంట్రీస్లో చాలా తరచుగా చేస్తారు. ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయాల్సిన అవసరం ఉంది, వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది, బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగర్ ఇవన్నీ చూడాల్సింది, కొలెస్ట్రాల్ కూడా చూడాల్సి వీళ్ళకి. ఎందుకంటే ఆ ఏజ్ నుంచే ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు అరవింద్ అండి, నేను హైదరాబాద్ ఈసీఐఎల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అరవింద్ గారు. మా వైఫ్ ది రీసెంట్ గా మేము లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశామండి. తను వచ్చి హైట్ వచ్చి 5.2 ఉంటారు అండ్ వెయిట్ వచ్చి మోర్ దెన్ 85 ఉన్నారు ప్రెసెంట్ గా ఆఫ్టర్ థర్డ్ ప్రెగ్నెన్సీ. ఓకే, చెప్పండి. అయితే లిపిడ్ ప్రొఫైల్ చేస్తే సార్, ఇది చెడు కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ఒబేసిటీగా ఉంది అని చెప్పి ఉండే, అండ్ థైరాయిడ్ కానీ వేరే ఏ ప్రాబ్లం లేదు. కానీ తను చిన్న కొండ ఎక్కినా, చిన్నగా మేము గుడికి వెళ్ళినా, దేవాలయం ఎక్కినా, మెట్లు ఎక్కినా ఆయాసం ఆయాసం అంటుంది బాగా. ఓకే, ఇది చాలా తరచుగా వినే సమస్య అండి. మన ఇండియాలో పర్టికులర్గా 2-3 ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత వెయిట్ పెరగడం అనేది చాలా కామన్గా మారిపోయింది. వీళ్ళకి బయటకు వెళ్ళేందుకు మన ఇండియన్ సర్కమ్స్టెన్సెస్లో రోజు ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం అనేది సమూహం అంత ఫ్రీక్వెంట్గా లేదు. ఇంకా హెల్త్ అవేర్నెస్ రావాల్సినంతగా రాలేదు. సో వెయిట్ ఎక్కువ ఉన్నారు. ఆవిడకి వచ్చే ఆయాసం వెయిట్ ఎక్కువ ఉండడం వల్లే. మీరు ఇప్పుడు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అనుకోవాల్సిన అవసరం లేదు. హవెవర్ ఆవిడకి కంప్లీట్ చెకప్ చేయండి, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో చూడండి, కొలెస్ట్రాల్ ఎంత ఉందో చూడండి, అవసరం వస్తే కొలెస్ట్రాల్కి మెడిసిన్ వాడండి, షుగర్స్ ఎంత ఉన్నాయో కూడా చూడండి. బాడీ వెయిట్ కి ఎల్డిఎల్, చెడు అంటే చెడు కొలెస్ట్రాల్ కి, ట్రైగ్లిజరైడ్స్ కి, హెచ్డిఎల్ కి ఏమన్నా ఈక్వేషన్ ఉంటుందా? డెఫినెట్ గా. చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ ఏదంటామంటే మనం, అది ఎక్కువ అవ్వదు. కానీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ కూడా ఒక ఫ్యూచర్ మార్కర్ ఫర్ ప్రాబ్లమ్స్. సో వెయిట్ తగ్గడం వల్ల ఏంటంటే బెనిఫిట్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి, ఫ్యూచర్లో షుగర్ రావాల్సినట్టుగా టెండెన్సీ ఉంటే అది తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, హార్ట్ మీద లోడ్ తగ్గుతుంది. అది మామూలుగా వాళ్ళకి మిగతా పర్సన్స్ కి ఎలా ఉందో అలా ఉంటుంది. ఒబేసిటీ వల్ల డైరెక్ట్ రిలేషన్ ఎల్డిఎల్ కి లేదు. ఓకే, బరువు తగ్గితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్లోకి రావడం చూస్తుంటారా మీరు? అంత విగరస్ గా ఎక్సర్సైజ్ చేసి, అంత మంచిగా డైటింగ్ చేసి, చూడండి నేను ఎంత వెయిట్ తగ్గాను అని చూపించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, చాలా అరుదుగా ఉంటారు. అట్లా తగ్గిన వాళ్ళలో మెజారిటీ ఇప్పుడు యాక్చువల్గా బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల తగ్గిన వాళ్ళే. మా ఓన్ డాక్టర్స్లో ఉన్నారు, మీకు తెలుసు సినిమా యాక్టర్స్లో కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళలో ఏంటంటే వీళ్ళకి చాలా ఇన్సెంటివ్ ఉంది వెయిట్ తగ్గాలని చెప్పి.
అందరికీ లేదు ఇన్సెంటివ్, చాలామంది వదిలేస్తారు దాన్ని, ఇప్పుడు ఏంటి వెయిట్ గురించి అంత పెద్ద విశేషం ఏముందని. కానీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కేవలం ఆకర్షణీయంగా ఉండడానికే కాదు, హెల్త్ ఓవరాల్గా ఇంప్రూవ్ అవడానికి కూడా వెయిట్ తగ్గడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ రకమైన సర్జరీ, ఏ రకమైన వేరే ఎఫెక్ట్ లేకుండా జస్ట్ డైటింగ్ ఎక్సర్సైజ్ వల్ల తగ్గాలంటే దానికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది. అంటే ఆ కృషి నిరంతరాయంగా ఉండాలి. మధ్యలో వదిలేస్తే మళ్ళీ వెయిట్ పెరుగుతుంది, ఇంకా విగరోస్గా పెరుగుతారు. విగరోస్గా అయినా కాకపోయినా మళ్ళీ పాత స్టేజ్కి వెళ్ళిపోవడానికి ఎక్కువ టైం పడదు. అంటే ఏ విధంగానైనా బరువు తగ్గినా ఇలాంటి ఇల్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గుతాయి అంటారా? అది డెఫినెట్గా తగ్గుతాయి. ఇట్ ఈస్ నెవర్ లేట్ టు లూజ్ వెయిట్. ఇట్ ఈస్ నెవర్ లేట్ టు లూజ్ వెయిట్. ఇప్పుడు మనం సిగరెట్ స్మోకింగ్ గురించి ఎలా అంటామో, ఇట్ ఈస్ నెవర్ లేట్ టు స్టాప్ స్మోకింగ్ అని. ఈ వెయిట్ తగ్గడం అనేది ఇట్ ఈస్ నెవర్ లేట్ టు లూజ్ వెయిట్. సో ఎప్పుడైనా సరే వెయిట్ కంట్రోల్ చేసుకుని ట్రై చేయడం మంచిది. అంటే అలాఫే సడన్ మెనోపాజ్ స్టేజ్లో ఉమెన్ టెన్ టు పుట్ ఆన్ వెయిట్ అండి, ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది కూడా డేంజరస్ే అంటారా? అంటే అది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అనేది ఏ కారణం ఏదైనా సరే దానికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో వెయిట్ పెరగడం అనేది ఎప్పుడు కూడా మనము వాచ్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. వెయిట్ బియాండ్ పాయింట్ పెరగకూడదు అండ్ దాని గురించి కృషి చేయాల్సి ఉంటుంది. సో దీని ఇంపార్టెన్స్ ఇంత అంత కాదు. ఓకే, హార్ట్ అంటే హార్ట్ హెల్త్ గురించి ఆలోచించేటప్పుడు మీరు పియర్ షేప్, యాపిల్ షేప్ అని చెప్తుంటారు కదండి, ఏంటి అది అసలు ఎగ్జాక్ట్గా? అది మోర్ ఆఫ్ యూనో జనరల్ టాక్ అండి, అట్లా ఏం లేదు. నాకు తెలిసి పియర్ షేప్, యాపిల్ షేప్ దానికి అంత ఇంపార్టెన్స్ ఏమి లేదండి. హార్ట్ సైజు పెరిగిపోయి హార్ట్ ఒక బియాండ్ ఏ పాయింట్ లెఫ్ట్ వెంట్రికల్ హైపర్ట్రోఫీ వస్తే అది బెలూన్ షేప్లోకి వచ్చేస్తుంది, మామూలుగా ఉండే ఏ కానికల్ షేప్ కాకుండా. దానికి బహుశా వీళ్ళు పేరు పెట్టి ఉంటారు యాపిల్ అని. అంటే పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ ఉంటే ఎక్కువగా హార్ట్ మీద ప్రెషర్ ఉంటుంది అంటారు. డెఫినెట్గా వెస్టర్న్ కంట్రీస్కి, మనకి, మనం అంటే ఓన్లీ ఇండియన్స్ అని కాదు, సౌత్ ఏషియన్స్, ఈ ది సేమ్ ప్రాబ్లమ్ ఎఫెక్ట్స్ అవర్ నైబరింగ్ కంట్రీస్ ఆల్సో. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా మారిపోయింది. సో ఇదేంటంటే పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పెరిగిన వాళ్ళు, వీళ్ళకి ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. అంటే డయాబెటీస్ కానీ, బాడీలో ఓవరాల్గా ఇన్ఫ్లమేషన్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, హార్ట్ అటాక్ రావడం కానీ, ఇవన్నీ కూడా హై ఛాన్సెస్ ఉంటాయి. వెస్టర్న్ కంట్రీస్లో వెయిట్ పుట్ ఆన్ చేస్తే ఏమంటారంటే యూనిఫామ్గా మొత్తం బాడీ అంతా వెయిట్ పెరుగుతారు. మన దేశంలో ఏంటంటే వెయిట్ పెరిగినప్పుడు పొట్ట ఎక్కువగా వస్తుంది, మిగతా పార్ట్స్ ఆఫ్ ది బాడీలో అంతగా వెయిట్ పెరగరు. దానికి ఏదో పెద్ద థియరీస్ అన్నీ ఉన్నాయి, అది మన డిస్కషన్కి అప్రస్తుతం. బట్ బేసికల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొట్ట పెరిగిన వాడికి ఎప్పుడూ కూడా రిస్క్ ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పొట్టలో పేర్కొన్న కొవ్వు మిగతా బాడీలో కొవ్వు కంటే చాలా యాక్టివ్ ఉంటుంది. యాక్టివ్ అంటే ఏంటంటే అది అనేక రకాలైన మెటబాలిజమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దానివల్ల బాడీకి అనేక నష్టం కలుగుతుంది, అంతులేని నష్టం కలుగుతుంది. నెల్లూరు నుంచి చిరంజీవి గారు. చిరంజీవి గారు నమస్తే, చెప్పండి. నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది మేడం. ఓకే, 4 ఇయర్స్ అయింది సార్ నాకు. వెరీ గుడ్. బెంగళూరులో సర్జరీ చేశారు సార్ నాకు. ఓకే, ఇప్పుడు అప్పుడప్పుడు తక్కువ వస్తుంది సార్. ఈ మధ్యన 2 ఇయర్స్ గా నేను చెప్పక పాలే సార్, కరోనా వద్దన్న పాట పాలే సార్. నేను మొన్న డిసెంబర్ లో పోయించాను సార్, 2020 డిసెంబర్ లో పోతే చెక్ చేశారు, మళ్ళీ బయోప్సీ చేశారు సార్. వారం 15 డేస్ అయింది సార్ నాకు బయోప్సీ, అయినా అప్పుడప్పుడు దగ్గు వస్తుంది సార్. అది మీకు నడిస్తే ఆయాసంగానే ఏమైనా వస్తుందా? అట్టంత ఏం లేదు సార్, ఆయాసం ఉండడం లేదు, కానీ దగ్గు వచ్చినప్పుడల్లా గల్లు వస్తుంది సార్. అది మీరు పూర్వం సిగరెట్లు తగ్గేవారా సార్? ఇంత ముందు సార్, నాకు సర్జరీ చేయకముందు సార్ అలవాటు ఉంది సార, 10 ఇయర్స్ దాకా వాడుతున్నాను. మీకు హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడు సిగరెట్ తాగుతుండగా? ఏం లేదు సార్ నాకు. మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు కదా, మరి దానికి ముందు యాంజియోగ్రామ్ చేసి ఉంటారు, అందులో ఏమైనా బ్లాక్స్ అయి ఉన్నాయని చెప్పారా? మొన్న కూడా మొన్న చేశారు సార్, అప్పుడు ఏం బ్లాక్ ఏం లేవు అని చెప్పారు. వెరీ గుడ్. ఇది కొత్త హార్ట్లండి. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ, మీరు 4 ఏళ్ళు అయింది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి బాగున్నారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. మీకు వచ్చే దగ్గు ఈ హార్ట్కి సంబంధించింది కాదండి, ఎందుకంటే మీరు మొన్న మొన్నే చెకప్కి వెళ్ళారు, మీరు పూర్వం స్మోకింగ్ యొక్క ఎఫెక్ట్ ఇది. ఓకే, స్మోకింగ్ మానేసినా కూడా అది పూర్తిగా పోవడానికి దాని ఎఫెక్ట్ కొంత టైం పడుతుంది. ఓకే, మీరు పొల్యూషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి. తర్వాత మీరు ఒక సెంటెన్స్ చెప్పారు, నేను 2 ఏళ్ళుగా చెకప్కి వెళ్ళలేదన్నారు. ఓకే, ఎవరికీ అది మంచిది కాదు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న పేషెంట్కి అసలు మంచిది కాదు, ఎందుకంటే ఇందులో అనేకమైన ఇష్యూస్ ఉంటాయి. మీరు మీ కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో, కార్డియక్ సర్జన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళతోటి ఎవ్రీ 3 మంత్స్ వెళ్లాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఎలాగాలం తీసుకుంటూ ఉండాలి, దానికి డోసెస్ పెంచడం తగ్గించడం ఇలా అనేక ఇష్యూస్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు మళ్ళీ అలా చేయకండి.
నెక్స్ట్ కాల్ ఇప్పుడు చూద్దామండి. హలో హలో నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. హలో చెప్పండి మేడం. డాక్టర్ గారు వింటున్నారండి, చెప్పండి. సార్ నమస్తే సార్, నేను దిక్షణగర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా సార్. నా పేరు శ్రీనివాస్. 2009 నుంచి నాకు డయాబెటిక్ ఉంది సార్. నాకు 2009 నుంచి రీసెంట్ గా డయాబెటిక్ కంట్రోల్ ఉంది సార్. బట్ లాస్ట్ 1 వీక్ నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం లైట్ గా గ్యాస్ పెయిన్ లాగా వస్తుంది సార్. జెల్సీలు వేసుకుంటే తగ్గిపోతుంది సార్. జెల్సీలు వేసుకుంటే డైలీ 4-5 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తున్నాను సార్ రెగ్యులర్ గా. మీకు ఎంతండి వయసు? నా వయసు 52 ఇయర్స్ సార్ నాది. మీకు షుగర్ చాలా కాలంగా ఉంది కాబట్టి మీకు ఏదో రకమైన పెయిన్ వస్తుంది. అది డెఫినెట్ గా హార్ట్ దాన్ని నేను చెప్పను. మీరు ఒకసారి కంప్లీట్ గా హార్ట్ చెకప్ చేయించుకోండి. ఓకే, బరువు తగ్గాలంటే మరి ముఖ్యంగా ఇట్లా డయాబెటిక్స్ కానీ లేకపోతే థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి పెద్ద సమస్యగా ఉంటుందండి. దానివల్ల బరువు పెరుగుతారు, డయాబెటిక్స్ కొంచెం ఫుడ్ తగ్గించగాలని నీరసపడిపోతుంటారు. మీ కార్డియాలజిస్ట్ దగ్గరకు వస్తేనేమో బరువు తగ్గమని సజెస్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి? అదే ఇప్పుడు అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు బరువు తగ్గండి అని. బరువు కావాలని ఎవరు పెరగరు. జస్ట్ ఒక రకమైన కేర్లెస్నెస్ డయట్ మీద ఎక్సర్సైజ్ మీద చూడడం ఉండడం వల్ల అంతకుమునుపు ఎప్పుడో వెయిట్ పెరిగారు, దానివల్ల ఈ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు వెయిట్ తగ్గిద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అంత సింపుల్ కాదు. ఇప్పుడు అనేక రకాల మెడిసిన్స్ వచ్చాయండి డయాబెటీస్కి. అంటే ఈ సందర్భంగా చెప్తున్నాను, SGLT2 ఇన్హిబిటర్స్ అని ఒక క్లాస్ ఆఫ్ డ్రగ్స్ వచ్చినాయి. దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ వండర్ డ్రగ్స్ ఫర్ డయాబెటీస్ పేషెంట్స్. వీటి వల్ల షుగర్ తగ్గడమే కాకుండా హార్ట్ మీద ఎఫెక్ట్ కూడా చాలా తగ్గిస్తుంది. డయాబెటీస్ వల్ల హార్ట్ మీద పడే ఎఫెక్ట్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా వెయిట్ కూడా తగ్గుతుంది. సో వెయిట్ ఎక్కువ ఉండి డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి SGLT2 ఇన్హిబిటర్స్ తీసుకోవడం ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. అలాగే GLP-1 అనలాగ్స్ అని ఇప్పుడు ట్యాబ్లెట్లో కూడా వస్తున్నాయి కొద్ది కాలంలో. బట్ ప్రస్తుతం అయితే ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇండియాలో, అది కూడా వెయిట్ని కన్సిడరబుల్గా తగ్గిస్తాయి. ఓకే, సేఫే అంటారా ఇవి? వెయిట్ తగ్గడం అంటే మరి అదొక లేదు. ఈ రెండు రకాల మెడిసిన్స్ తోటి ఏ రకమైన అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేవు. దే ఆర్ వెరీ సేఫ్ టు యూస్. చాలామంది వెయిట్ తగ్గుతారు దీనివల్ల. అంటే కంప్లీట్గా మీరు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే తగ్గిపోయినట్టుగా ఒక 20-30 కిలోలు తగ్గరు. కానీ డెఫినెట్గా వెయిట్ ఫర్దర్ పెరగకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక 2-3 కిలోస్ గ్యారంటీగా ఈ మెడిసిన్స్ వల్ల తగ్గుతారు. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి, అంటే మీరు ఎప్పుడు బీపీ షుగర్ల గురించి చెప్తుంటారండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుందా? మళ్ళీ వాళ్ళకి వెయిట్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా. ఇండియాలో థైరాయిడ్ ప్రాబ్లం చాలా కామన్. మేము MBBS చదివే రోజుల్లో ఇంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఈ థైరో ల్యాబ్ ఇలాంటి అనేక రకాల ల్యాబ్స్ ఒక కార్పొరేట్ స్టైల్లో చేయడం వల్ల ప్రతి వాళ్ళకి మనం చిన్న ఒక షుగర్ టెస్ట్ చేయించుకురా అంటే వాళ్ళు వెళ్ళి 100 టెస్టులు చేయించుకొస్తారు. దానివల్ల ఏవో కొన్ని అనర్థాలు ఉన్నాయి వేరు. బట్ దీనివల్ల మనందరికీ తెలిసింది ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం చాలా కామన్ అండి ఇండియాలో. అంటే థైరాయిడ్ ప్రాబ్లం అంటే హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ఫంక్షన్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉండటం. దాంట్లో ఒక ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే వెయిట్ పెరగడం, ప్లస్ బీపీ పెరగడం, ప్లస్ హార్ట్లో రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం. సో అంతేత ఏంటంటే హైపోథైరాయిడిజం ఉంటే దాన్ని గుర్తించి దానికి మెడిసిన్ వాడడం చాలా ఇంపార్టెంట్. మనము పేషెంట్ మన రూమ్లోకి వచ్చి నాకు చెకప్ చేయండి ఒకసారి నాకు మొత్తం బాడీ అంతా అంటే ఆ టెస్టుల్లో థైరాయిడ్ టెస్ట్ ఉండడం కంపల్సరీ ఇవ్వాలి. అంటే మీరు ప్రధానంగా రైస్ తగ్గించమని చెప్తారా? ఇట్లా వెయిట్ కానీ లేకపోతే షుగర్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే బీపీ ఇవన్నీ కంట్రోల్లోకి రావాలంటే ఎక్కువగా రైస్ ఇంటేక్ తగ్గిస్తే చాలా వరకు బెటర్ అంటారా హెల్దీ హార్ట్ కోసం? రైస్ అంటే మనం దాన్ని క్వాలిఫై చేయాలి. వైట్ రైస్ ఇప్పుడు మన అందరం మోస్ట్లీ తినేది ఈ సన్న బియ్యం అంటాను. ఈ మధ్య అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ కూడాను మేము ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో మేము సన్న బియ్యం సప్లై చేస్తామన్నారు. అది చాలా పొరపాటు. అది మనం ఏదో వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఫీలింగ్ రావడం తప్ప హెల్త్ రీచ్ చూస్తే ఈ వైట్ రైస్ అనేది మంచిది కాదు. ఎందుకంటే రైస్లో ఉన్న అనేకమైన మంచి పదార్థాలు అన్నింటినీ మనం తీసేస్తున్నాం. దానికి ఉన్న ఫ్యాట్ కంటెంట్ని తీసేస్తున్నాం, దానికి ఉన్న న్యూట్రియంట్స్ని తీసేస్తున్నాం. తీసేసి ఓన్లీ కార్బోహైడ్రేట్గా అది ఇస్తున్నాం. సో ఓన్లీ కార్బోహైడ్రేట్గా తీసుకుంటే న్యాచురల్గా వెయిట్ పెరగడానికి షుగర్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో రైస్ తినాలి అంటే బ్రౌన్ రైస్ తినమని చెప్పండి, బ్లాక్ రైస్ తినమని చెప్పండి. ఇండియాలో ఎక్కువ లేదు బట్ బ్లాక్ రైస్ అని కూడా ఉంది ఒకటి. ఈ బ్రౌన్ రైస్ వీటి వల్ల తర్వాత పార్బాయిల్డ్ రైస్ అంటారు. మీరు కేరళ వెళ్ళుంటే ఎప్పుడైనా అక్కడ రైస్ అడిగారనుకోండి మీరు హోటల్లో, వాళ్ళు ఇచ్చే రైస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దాని మీద పొట్టు కూడా తీయకుండా తీసుకొచ్చిస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే అవి డెఫినెట్గా వాటిల్లో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిల్లో వల్ల కడుపు నిండినట్టు ఫీలింగ్ వస్తుంది.
దానివల్ల ఈ ఫ్యాట్ కంటెంట్ కూడా బాడీకి ఓవరాల్ గా వెయిట్ ఇంక్రీస్ తగ్గుతుంది. అంటే ఇండైరెక్ట్ గా ఈ రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా, బ్రౌన్ రైస్ ఇవన్నీ అనుకుంటే, మరి అలాంటి వాళ్ళు గోధుమ పిండి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ రైస్ బ్రౌన్ రైస్ వీటి బదులు వాడచ్చు అంటారు? డెఫినెట్ గా వీట్ అనేది బెటర్ అండి. వీట్లో కూడా సేమ్ థింగ్ ఏంటంటే, దాన్ని కవర్ తీయకుండా తింటే అది డెఫినెట్ గా మోర్ హెల్దీ. ఓవరాల్ గా క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ అండి. ఒక్క క్వాలిటీ కాదు, రైస్ తిన్నా కూడా అది చాలా ఎక్కువ తినడం వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. వెయిట్ పెరగకుండా ఉండాలంటే లిమిటెడ్ గా తింటే ఏదైనా ఓకే. ఓకేనండి డాక్టర్ శరత్ చంద్ర గారు, థ్యాంక్స్ అలాట్ అండి. డాక్టర్ గారు కొన్ని టేక్ హోమ్ పాయింట్స్ చెప్పారు. పిల్లలు ముద్దుగా బొద్దుగా ఉన్నారని ఆనందపడద్దని, పిల్లల్లో వెయిట్ పెరిగే కొద్దీ వాళ్ళలో బీపీ కానీ షుగర్స్ కానీ ఇండైరెక్ట్గా డెవలప్ అవుతుంటాయి, కాబట్టి టీనేజ్ నుంచే వాళ్ళ మీద అబ్జర్వెంట్గా ఉండి వెయిట్ పుట్టాన్ అవ్వకుండా చూసుకోవాలని, వెయిట్ ఎలాగైనా తగ్గించడం చాలా మంచిదని, పట్టుదలతో మరీ తగ్గితే చాలా మంచిదని, వెయిట్ తగ్గితే గుండె కూడా సేఫ్ అయినని, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా దూరంగా ఉంచవచ్చని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ టీవీ5.